సో ఈ మూవీ కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మూవీలో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, ఒక రెండు డైలాగ్స్ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. నేను కూడా లా ఆఫ్ గ్రావిటీనే, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ ఏంటంటే ఆపిల్ పై నుంచి కింద పడుతుంది, కానీ రాకీ పై లా ఆఫ్ గ్రావిటీ ఏంటంటే మనిషిని కింద నుంచి పైకి పంపిస్తానని చెప్తాను అనమాట. నెపోటిజం నెపోటిజం నెపోటిజం, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా నెపోటిజమేనా? మాలాగా మెరిట్ ఉండే వాళ్ళకి టాలెంట్ ఉండే వాళ్ళకి ఛాన్స్ ఉండదా? కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్, ఇక్కడ ఈ మెరిట్ ఉండేవాడు టాలెంట్ ఉండేవాడు మాత్రం రాజ్యాన్ని ఏలబోతున్నాడు. మీరు చేసిన తప్పు ఏందో తెలుసా? నేను ఏలుతున్న కాలంలో నా జనరేషన్లో మీరు పుట్టడమే మీరు చేసిన తప్పు అని చెప్తాను అనమాట. సో ఆ డైలాగ్ కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు కదా మంచానికి తగినట్లు మనం కాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి అని, కానీ నేను అలా కాదు, కొత్త మంచమే పెద్ద మంచమే కొనేస్తానని చెప్తాడు. సో ఒకటి రెండు మూడు డైలాగ్స్ కాదనమాట, డైలాగ్స్ ఉన్నా మీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. డైలాగ్స్ కావచ్చు లేకపోతే యాక్చువల్లీ గూస్ బంప్ సీన్స్ ఉంటుంది అనమాట, మనకు ఫుల్ ఎలివేషన్స్ ఉంటుంది అనమాట, హై లెవెల్ ఎలివేషన్స్ ఉంటుంది, హై లెవెల్ ఎగ్జాజరేషన్స్ ఉంటుంది, మంచి బీజిఎం ఉంటుంది, మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది అనమాట, అంటే మంచి సినిమాటోగ్రఫీ ఉంటుంది, ఏ షాటింగ్ ఎరగదీస్తారనమాట. శ్రీనిధి శెట్టి కూడా యాక్చువల్లీ చాలా మంచి రోల్ ఇచ్చినారు. దాని తర్వాత మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అధీర క్యారెక్టర్ తీసుకున్నందుకు మంచి జస్టిఫికేషన్, రవీనా తండ్రి శ్రమిక సీన్ ఆ క్యారెక్టర్ జస్టిఫికేషన్ అనమాట. సో చాలా బాగుంది, తీసుకున్న వాళ్ళందరికీ మంచి జస్టిఫికేషన్ సీన్ ఇచ్చినారనమాట, జస్టిఫై బాగా జస్టిఫై చేస్తారు అందరినీ. అంటే ముఖ్యంగా ప్రో మూవీ గురించి మనం మాట్లాడాలంటే ఇప్పుడు చాప్టర్ 1లో ఏంటంటే రెండు సీన్స్ బాగా హైలైట్ అనమాట, ఒకటి బన్ సీన్ కావచ్చు లేకపోతే రెండోది పెట్రోల్ సీన్ కావచ్చు, ఆ రెండు సీన్స్ హైలైట్. చాప్టర్ 2లో ఏంటంటే మనకు సెకండ్ హాఫ్ లో ఒక రెండు సీన్స్ వస్తుంది అనమాట. ఒకటి ఏంటంటే మనకు పోలీస్ స్టేషన్ లో వచ్చేసి మనకి యాక్చువల్లీ వార్నింగ్ ఇస్తారనమాట, మన పోలీస్ స్టేషన్ లో లైక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో వార్నింగ్ సీన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత పోలీస్ స్టేషన్ లో చిన్న బిల్డప్ బిల్డప్ ఇస్తారనమాట. సో ఆ రెండు సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో మూవీ మొత్తం చాలా బాగుంటుంది బ్రో, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే చాలా 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 బాగుంది అనమాట. కేజీఎఫ్ చాప్టర్ 1 నచ్చిన వాళ్ళకి కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది. మూవీస్ ఫుల్ ఆఫ్ గూస్ బంప్స్, ఎలివేషన్స్ అండ్ ఎక్సాజరేషన్స్ అండ్ హై లెవెల్ మదర్ సెంటిమెంట్ సీన్స్ అనమాట. సో బాగుంటుంది బ్రో, హై లెవెల్ మూవీ అనమాట, వచ్చి చూడొచ్చు డెఫినెట్లీ. కొట్టారు రివ్యూ చెప్పడానికి మూడు అడుగులు జాగా అడిగినా కొట్టారు, వాళ్ళకి తెలీదు కొట్టి కొట్టి కాల్చి కాల్చి ఇప్పుడు అది సుత్తయింది. ఈ సుత్తికి తెలిసిందల్లా ఒకటే, పత్రం కొట్టాడు బ్రో, ఇరిగిపోయింది మొత్తం. అయితే ఏం చెప్తాం?